వ్యూయర్స్ మీ కంప్యూటర్లో లైబ్రరీ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీ పీడిఎఫ్ ఫైల్స్ని ఇన్ని రకాల వర్క్స్ చేయించండి. ఇవి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. వ్యూయర్స్ ఈ లైబ్రరీ ఆఫీస్ సాఫ్ట్వేర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చానండి, డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి. చాలా చిన్న అప్లికేషన్ అండి, ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తారో మీ డెస్క్టాప్ మీద ఇదిగోండి ఈ విధంగా ఐకాన్ అనేది క్రియేట్ అవుతుందండి. ఓకే, ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంప్యూటర్లో ఉన్న పీడిఎఫ్ ఫైల్స్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్, మీ కంప్యూటర్లో ఉన్న ఆ పీడిఎఫ్ ఫైల్స్ని సెలెక్షన్ చేసి ఓపెన్ అనే బటన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీ పీడిఎఫ్ ఫైల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పవర్ పాయింట్లలాగా మనకి లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా పేజీ అనేది డిస్ప్లే అవుతుందండి. ఈ ప్యాన్ అనేది మీకు డిస్ప్లే అవ్వకపోతే డైరెక్ట్గా వ్యూ మెనూలోకి వెళ్ళి పేజీ ప్యాన్ అనేది అన్సెలక్షన్లో ఉండొచ్చు, సెలక్షన్ చేయండి. అన్సెలక్షన్లో ఉంటే డిస్ప్లే అవదండి, వ్యూ మెనూలోకి వెళ్ళి పేజీ ప్యాన్ ఈ ఆప్షన్ని సెలక్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఓపెన్ చేసిన ఈ పీడిఎఫ్ ఫైల్ని ఎడిట్ చేయాలి అనుకుంటే కొంచెం జూమ్ చేసుకోండి, మీకు బాటమ్ రైట్లో జూమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, డైరెక్ట్గా క్లిక్ చేయండి. ఇండివిజువల్ టెస్ట్ అనేది ఈ విధంగా సెలక్షన్ అవుతుందండి. ఇక్కడ నేను టెస్ట్ అనేది చేంజ్ చేస్తున్నాను, జయా హ్యూ పైప్స్ అండ్ బోర్డర్ సెలక్షన్ చేసి ఈ విధంగా పొజిషన్ కూడా మార్చుకోండి. అండ్ మీకు కావాల్సిన టెస్ట్ని డైరెక్ట్గా చేంజ్ చేసుకోండి. ఇక్కడ బ్రాంచ్ కోడ్ తీసేసి ఇక్కడ నేను క్వాంటిటీ అండ్ ఇక్కడ ప్రైస్ అండ్ బోర్డర్ సెలక్షన్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా యారో క్యూస్ ద్వారా కూడా ఈ విధంగా మీరు టెస్ట్ పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీ పీడిఎఫ్లో ఉన్న టెస్ట్ని డైరెక్ట్గా సెలక్షన్ చేసి మీకు కావాల్సిన టెస్ట్ని యాడ్ చేసుకోండి, ఎడిట్ చేసుకోండి. ఓకేనా, అలా మనం పీడిఎఫ్ ఫైల్స్లో ఉన్న టెస్ట్ని ఎడిట్ చేయడమే కాదండి, ఎడిషనల్ టెస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ సపరేట్గా సీరియల్ నెంబరు, క్వాంటిటీ, ప్రైజు, ప్రోడక్ట్ నేమ్స్ ఇవ్వాలండి. ఓకే, ఎడిషనల్ టెస్ట్ అనేది యాడ్ చేయాలి అనుకుంటే టెస్ట్ బాక్సెస్ ఉంటాయి, అవి మనకి ఇక్కడ ఆప్షన్ బార్లో ఉంటాయి చూడండి. ఇదిగోండి ఇన్సర్ట్ టెస్ట్ బాక్స్, డైరెక్ట్ షార్ట్కట్ వచ్చి F2 అండి, దీన్ని క్లిక్ చేయండి. మీకు ఎక్కడైతే టెస్ట్ బాక్స్ రావాలో బాక్స్ రూపంలో ఈ విధంగా డ్రాగ్ చేయండి. సైజ్ అనేది కొంచెం హెవీగా రావచ్చండి, డీఫాల్ట్గా మీరు సైజ్ అనేది రిక్రీజ్ చేసుకోండి. రైట్ సైడ్లో మనకి టెస్ట్కు సంబంధించిన ఫార్మాట్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి, సీరియల్ నెంబర్ 1, లేదా డైరెక్ట్ షార్ట్కట్ అయినా యూజ్ చేయొచ్చు F2, మీకు కావాల్సినట్టుగా ఈ విధంగా డ్రాగ్ చేయండి. లేదా ప్రీవియస్గా యాడ్ చేసిన టెస్ట్నే మీరు సెలక్షన్ చేసి కాపీ చేసి Ctrl-C Ctrl-V పేస్ట్ అండ్ వేరే చోట ప్లేస్ చేసుకోండి. ఇక్కడ మీకు కావాల్సిన టెస్ట్ అనేది యాడ్ చేసుకోండి, లాంగ్ పైప్స్ అండ్ టెస్ట్ బాక్స్ని సెలక్షన్ చేసి ఆ నోట్స్ని యూజ్ చేసి ఈ విధంగా సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ బాక్స్ని కాపీ చేసి పేస్ట్ చేయండి, మళ్ళీ అగైన్ పేస్ట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ టెస్ట్ అనేది మాడిఫై చేయండి, క్వాంటిటీ వచ్చి 29,500. ఈ విధంగా మీ పీడిఎఫ్ ఫైల్స్లో ఎడిషనల్ టెస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అలానే ఈ పీడిఎఫ్ ఫైల్లో ఇమేజెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇమేజెస్ని ఇన్సర్ట్ చేయాలంటే డైరెక్ట్గా మీరు ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళండి, ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. మీ కంప్యూటర్లో ఉన్న ఇమేజ్ని డైరెక్ట్గా సెలక్షన్ చేసి ఓపెన్ చేయండి. ఇన్సర్ట్ చేసేటప్పుడు పిఎన్జీ ఫార్మేట్లో ఉన్న ఇమేజెస్ మాత్రమే ఓపెన్ చేయండి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్న ఇమేజెస్ డైరెక్ట్గా ఓపెన్ చేయండి. మనం ఎప్పుడైతే ఇమేజ్ సెలక్షన్ చేస్తాం మనకి 4 సైడ్స్ నోట్స్ వస్తాయండి, ఆ నోట్స్ని యూజ్ చేస్తూ ఆ ఇమేజ్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. కావాల్సిన ప్లేస్లో ఇమేజ్ని ఇన్సర్ట్ చేయండి. అలానే ఇన్సర్ట్ చేసిన పీడిఎఫ్ ఫైల్లో మీరు సిగ్నేచర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మీ సిగ్నేచర్స్ అనేది మీ కంప్యూటర్లో ఆల్రెడీ ఉన్నట్లయితే అవి ఇమేజ్ ఫార్మేట్లో ఉంటే డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళాను, ఇమేజ్ ఆప్షన్లోకి వెళ్ళాను, ఓకే ఆల్రెడీ సిగ్నేచర్ ఉంది, ఆ సిగ్నేచర్ ఇమేజ్ ఫైల్ని సెలక్షన్ చేశాను, ఓపెన్ అండ్ సైజ్ అనేది డిక్రీజ్ చేసుకొని కావాల్సిన ప్లేస్లో ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసిన పీడిఎఫ్ ఫైల్లో మీరు టెస్ట్ని మాడిఫికేషన్ చేసుకోవచ్చు, ఎడిషనల్ టెస్ట్ని యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇమేజెస్ని సిగ్నేచర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ పీడిఎఫ్ ఫైల్ని సపరేట్ పీడిఎఫ్ లాగా సేవ్ చేసుకోవచ్చు అండి. అలా సేవ్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ బార్లో మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ డైరెక్ట్లీ యాజ్ పీడిఎఫ్ ఈ ఆప్షన్ ఉందా లేదా, దీన్ని క్లిక్ చేయండి. మీకు కావాల్సిన లొకేషన్లో నాకు డెస్క్టాప్ మీద వేరొక నేమ్తో ఫామ్ అనే నేమ్తో సేవ్ చేశానండి పీడిఎఫ్ ఫార్మేట్లో. ఇదిగోండి డెస్క్టాప్ మీద ఫామ్ అనే నేమ్తో పీడిఎఫ్ ఫైల్ అనేది క్రియేట్ అయ్యిందండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ చేసామండి, మల్టిపుల్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్, వేరొక పీడిఎఫ్ ఫైల్ని సెలక్షన్ చేసి ఓపెన్ అన్నానండి. ఇదిగోండి సపరేట్ పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ చేశాను.
ఇదిగోండి 3 PDF ఫైల్స్ అనేది ఓపెన్ చేశానండి. ఆ విండో సైజ్ కూడా డిక్రీజ్ చేశాను. ఇక్కడ మనకి ప్రతి విండోలో ఆ PDF ఫైల్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ లో ప్యాన్ లో డిస్ప్లే అవుతుందా లేదా. ఇప్పుడు ఈ ఫైల్ ని పట్టుకొని మీరు ఫస్ట్ ఓపెన్ చేసిన ఈ పేజెస్ ప్యాన్ ఉంది కదండి, అందులోకి డైరెక్ట్ గా డ్రాగ్ చేయొచ్చు. ఇదిగోండి 3rd PDF ఫైల్ ఉందండి, MCQ క్వశ్చన్స్. దీన్ని కూడా డైరెక్ట్ గా ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విండోస్ ని డైరెక్ట్ గా క్లోజ్ చేసుకోండి అవసరం లేదు అనుకుంటే. అంటే ఇండివిజువల్ PDF ఫైల్స్ ని ఈ విధంగా మీరు డ్రాగ్ చేసుకున్నారు. ఇది పేజీ ప్యాన్ అండి. ఇది డిస్ప్లే అవ్వకపోతే ఆల్రెడీ చెప్పాను కదండి, వ్యూ మెనూలోకి వెళ్ళి పేజీ ప్యాన్ అనేది సెలక్షన్ లో ఉందో లేదో చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా మీరు అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ వీటి పొజిషన్స్ కావాలంటే మార్చుకోవచ్చు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఫస్ట్ పేజీలో కావాలనుకుంటే ఈ విధంగా ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ ఆ పేజీ అవసరం లేదనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేసుకోవచ్చు, పేరు మార్చుకోవచ్చు, డూప్లికేట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయండి. ఫైనల్ గా ఈ మొత్తాన్ని ఒకే PDF లాగా సేవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఫైల్ మెనూలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ యాజ్ PDF ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి మనకి ఇక్కడ రేంజ్ ఆల్, అన్ని పేజెస్ PDF లాగా క్రియేట్ అవ్వాలనుకుంటే ఆల్ అనే రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఎక్స్పోర్ట్ అనండి. మీ కంప్యూటర్ లో మీకు కావాల్సిన లొకేషన్ లో మీకు కావాల్సిన నేమ్ తో సేవ్ చేసుకోండి. 3 PDF ఫైల్స్ సేవ్. అలానే మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ 3 PDF ఫైల్స్ లో పర్టికులర్ PDF ఫైల్ ని కూడా సపరేట్ PDF ఫైల్ లాగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అండి. మీరు ఫైల్ మెనూలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ యాజ్ PDF ఇందులోకి వెళ్ళారనుకోండి, ఆల్ అంటే అన్ని పేజెస్ ఒకే PDF లో కన్వర్ట్ అవుతాయి. పేజెస్ అనే రేడియో బటన్ క్లిక్ చేయండి. ఇందులో పర్టికులర్ గా 2 అని ఇచ్చి మీరు ఎక్స్పోర్ట్ అన్నారనుకోండి, సెకండ్ పేజీ వాటికి సపరేట్ PDF లాగా ఎక్స్పోర్ట్ అవుతుంది, సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. అలానే మీకు సేమ్ ఆప్షన్స్ లో మీకు ఈ ఓపెన్ చేసిన PDF లో ఎలాంటి వాటర్ మార్క్ లేదండి, వాటర్ మార్క్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు సేమ్ ఆప్షన్స్ లో వాటర్ మార్క్ సైన్ విత్ వాటర్ మార్క్ ఇక్కడ ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి వాటర్ మార్క్ ఏ టెస్ట్ అయితే కావాలో ఆ టెస్ట్ అనేది టైప్ చేయండి. ఇక్కడ నాకు కంప్యూటర్ సడ్డా అని రావాలండి, కంప్యూటర్ సడ్డా ఇలా టైప్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి. ఏదొక నేమ్తో సేవ్ చేయండి. వాటర్ మార్క్ ఇలా ఇచ్చేసాను. ఇదిగోండి 3 పేజెస్ ఉన్న PDF ఫైల్ మనం సెకండ్ పేజీ వాటికి సేవ్ చేసామండి, అందులోని మనం కంప్యూటర్ సడ్డా అనే వాటర్ మార్క్ కూడా ఇచ్చామండి. ఇదిగోండి సపరేట్ గా సేవ్ అయిందా లేదా. అలానే మన PDF ఫైల్ ని ప్రొటెక్షన్ కూడా చేసుకోవచ్చు అండి. సేమ్ ఆప్షన్ అండి, ఫైల్ మెనూలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ యాజ్ PDF లోకి వెళ్తే ఇక్కడ ప్రీవియస్ గా మీరు జనరల్ ట్యాబ్ లో ఉన్నారండి, ఇప్పుడు సెక్యూరిటీ ట్యాబ్ ఉంటుందండి. ఈ ఆప్షన్ లోకి వెళ్ళండి, సెట్ పాస్వర్డ్ అనే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. 4 టైమ్స్ పాస్వర్డ్ ఇవ్వండి, 1, 2, 3, 4. కన్ఫర్మేషన్ కోసం ఇలా ఇచ్చేసి ఓకే ప్రెస్ చేయండి, ఎక్స్పోర్ట్ చేయండి. పాస్వర్డ్ ఇచ్చి సపరేట్ PDF లాగా సేవ్ చేసుకోండి. ఇదిగోండి పాస్వర్డ్ ఇచ్చిన PDF ఫైల్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇస్తేనే ఆ PDF ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. అండ్ ఫైనల్ గా మీ PDF ఫైల్ ని వేరొక ఫార్మాట్ లోకి, ఇమేజ్ ఫార్మాట్ లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫైల్ మెనూలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి, డైరెక్ట్ గా ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన లొకేషన్ లో సేవ్ యాజ్ టైప్ అనేది డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది ఇక్కడ ఉంటాయండి, JPEG ఫార్మాట్ లోకి, PNG ఫార్మాట్ లోకి, HTML ఫార్మాట్ లోకి. ఈ విధంగా మీకు కావాల్సిన ఫార్మాట్ ని చూజ్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్ సడ్డా షార్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతుంటేనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.